రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల తహసీల్దార్ రమేష్ బాబు పదవీ విరమణ కార్యక్రమం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తహసీల్దారుగా రమేష్ బాబు మండలానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగిగా 36 సంవత్సరాలు పనిచేసి ప్రజలకు సేవలు అందించినందుకు ఆయనకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, ఎంపీడీఓతో పాటు అన్ని మండలాల తహసీల్దారులు, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అట్లాగే నవ్వుతూ ఉండాలని మళ్ళీ కోరుకుంటున్నాము. ఏమన్నా సరే అవకాశం ఉంటే మాత్రం మనం మర్చిపోకుండా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. దర్శకులకు, పత్రిక మిత్రులకు మరియు ఇక్కడ ఆఫీస్లో పనిచేసేటటువంటి అధికారులకు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మన ఇక్కడ ఎంఆర్ఓ గారు గత 36 సంవత్సరాల నుండి మన తెలంగాణ కాకముందు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుండి తమ అమూల్యమైనటువంటి సేవలను అందించి అందరికీ ఈ రెవెన్యూ ఆఫీస్లో తమ సేవలు అందించినందుకు మీకు మా అందరి తరఫున శుభాభినందనలు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు మా చైర్మన్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ రమేష్ గారు, మన ఉమ్మడి రాష్ట్రంలో గత 36 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న గౌరవ ఎంఆర్ఓ గారి దంపతులకు, మరి ఇటు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎంపీపీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, సెస్ డైరెక్టర్ గారికి, సింగిల్ విండో చైర్మన్ గారికి, కొలనూరు కొనరావుపేట చైర్మన్ గారికి, వివిధ మండలాల నుంచి వచ్చిన గౌరవ ఎంఆర్ఓలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీలకు, పాత్రికేయ మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జీవనలు కూడా ఎల్లప్పుడూ వారి చివరి దశ వరకు కూడా వారి కుటుంబ సభ్యులకు అందరికీ మన రాజరాజేశ్వర దీవెనలు ఉండాలని కోరుకుంటూ వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, ఎందుకంటే మన మండలంలో చివరి దశ మన పదవి విరామం పొందుతుంది కాబట్టి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది కాబట్టి మర్చిపోని గుర్తింపు ఉంటుంది. తనకు మనకు అనుబంధము కూడా ఎన్నో దశల నుంచి అనుబంధాలు కూడా ఉంటాయి కాబట్టి చివరి దశలో మన మండలంలో పొందడము మనకు గర్వకారణం కాబట్టి మన కూడా సంవత్సరంన్నర నుంచి సేవలు అందించి ఎప్పుడు కూడా నేను కూడా సంవత్సరం అవుతుంది గెలుపొంది మనం కూడా ఎప్పుడు ఏది చెప్పినా కూడా మేడం దాన్ని చేద్దాము అని మనం సమాధానం ఇచ్చుకుంటూ వారు సేవలు అందించారు కాబట్టి మన మండలం నుంచి వెళ్ళి అందరి తరఫున వారికి అభినందనలు తెలుపుకుంటూ జై తెలంగాణ.